అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్నానండి రవ్వ బర్ఫీ. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలోని ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఈ బర్ఫీ. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. గిన్నెలోకి ఒక కప్పు పాలు తీసుకోవాలండి. అలాగే వాటరు 3/4 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక స్టవ్ మీద పెట్టుకుని ఒక పొంగు వచ్చేదాకా బాయిల్ చేసుకోండి. పాల్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ప్యాన్లోకి 1/3 కప్పు ఘీ యాడ్ చేసుకోవాలండి. 1/3 కప్ అంటే 1/4 కప్కి ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా ఘీ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఘీ వేడాక దీంట్లోకి 1 కప్ ఒంబై రవ్వ యాడ్ చేసుకుని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి. రవ్వ అనేది నెయ్యిలో వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. రవ్వ అనేది స్లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. అలాగా కలర్ చేంజ్ అయితే మన రవ్వ అనేది పర్ఫెక్ట్గా వేగినట్టు. కనీసం 9 నుంచి 10 నిమిషాలు పడుతుందండి. వేడి చేసుకున్న పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ రవ్వను కలుపుకోవాలండి. ఇలాగ పాలు పోసుకుని రవ్వని బాగా కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా చక్కగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. రవ్వ అనేది ఇలాగ దగ్గర పడ్డాక దీంట్లోకి పంచదార యాడ్ చేసుకోవాలండి. 3/4 కప్పు పంచదార యాడ్ చేస్తున్నాను. ఎక్కువ తీపి తినే వాళ్ళైతే 1 కప్ యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లోకి యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార అనేది పూర్తిగా మెల్ట్ అయిపోవాలి. పంచదార మెల్ట్ అయ్యే కొద్దీ రవ్వ అనేది కొంచెం లూజ్ అవుతుందండి. మళ్ళీ రవ్వ అనేది బాగా దగ్గర పడేదాకా మనం కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 10 జీడిపప్పు కొంచెం పిస్తా తీసుకుని మిక్సీ గ్రైండర్లో కోస్గా బ్లెండ్ చేసుకున్నానండి. కోస్గా బ్లెండ్ చేసుకున్న దాన్ని యాడ్ చేసుకున్నాను. ఇలాగ కోస్గా బ్లెండ్ చేసుకోవడం వల్ల చిన్న చిన్న పీసెస్ కింద మనకి జీడిపప్పు పిస్తా ఉంటుందండి. బాగుంటుంది బర్ఫీ తినేటప్పుడు మధ్య మధ్యలో. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. మనకి రవ్వ అనేది బాగా దగ్గర పడిపోయిందండి. ఇలా ఉంటే సరిపోతుంది. మనకి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇలాగా మీ దగ్గర టిన్ ఉంటే ఓకే అండి. టిన్ లేకపోయినా ఇంట్లో ఏదైనా స్క్వేర్ షేప్లో ఉంటే దానికి ఘీ అప్లై చేసుకుని బటర్ పేపర్ ప్లేస్ చేసుకోండి. బటర్ పేపర్ లేకపోయినా పర్లేదండి, ఘీ అప్లై చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్వీట్ని దీంట్లోకి తీసుకోవాలి. ఈ స్వీట్ యాడ్ చేసుకుని మనం ఏ షేప్ అయితే తీసుకుంటామో ఆ షేప్లోకి అరేంజ్ చేసుకోవాలండి. ఇలాగ హ్యాండ్ యూస్ చేసుకుంటే అరేంజ్ చేసుకుని కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు వదిలేసేయండి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత డిమౌల్డ్ చేసుకోండి. ఇలా ప్లేట్ యూస్ చేసుకుని టర్న్ చేసుకుని ఒకసారి ట్యాప్ చేస్తే చక్కగా మనకి స్వీట్ అనేది డిమౌల్డ్ అవుతుందండి. డిమౌల్డ్ అయ్యాక ఇలాగ పీసెస్ కింద కట్ చేసుకోండి. చూపిస్తానండి బర్ఫీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీనిపైన నేను కొంచెం సిల్వర్ పేపర్ని అప్లై చేస్తున్నానండి. ఈ సిల్వర్ పేపర్ అనేది మీకు సూపర్ మార్కెట్లో కానీ అమెజాన్లో కానీ దొరుకుతుందండి. దీనిపైన నేను పిస్తాతో జీడిపప్పుతో డెకరేట్ చేశానండి. మీకు సిల్వర్ పేపర్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. మీరు కూడా ఈ బర్ఫీని చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోమకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.